వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనకు తాళి కట్టిన భర్తనే హతమార్చిందో ప్రభుద్రాలు. అది కూడా ఒక విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో జరిగింది. గత నెల 29వ తేదీన దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి క్షేత్రం కొండపై గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన భీమశంకర్గా కనుగొన్నారు. భీమశంకర్ ఈ ఏడాది మే నెలలో జయలక్ష్మితో వివాహం కాగా జయలక్ష్మి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్గా పనిచేస్తోంది. ఇదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్తో వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఇదే క్రమంలో వారి కలయికకు భర్త భీమశంకర్ అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య జయలక్ష్మి గత నెల 29న గుడికి వెళ్దామంటూ భర్త భీమశంకర్ను జయలక్ష్మి గౌరీపట్నంలోని నిర్మలగిరికి తీసుకువచ్చింది. వీరిని వీరేష్ అనుసరిస్తూ నిర్మలగిరికి వచ్చాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలు అనంతరం తనకు నీరసంగా ఉందని భీమశంకర్ చెప్పడంతో భార్య కిటామిక్ అనే హైపర్ డ్రగ్స్ను ఇంజెక్షన్ ద్వారా అతని శరీరంలోకి ఎక్కించింది. అనంతరం కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. భీమశంకర్ మృతి చెందాడని నిర్ధారించుకున్న జయలక్ష్మి తను ఏమీ ఎరగనట్లు తన స్వగ్రామం వెళ్లిపోయింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న దేవరపల్లి పోలీసులు మృతుడు వివరాలు తెలుసుకుని సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకుని మిస్టరీని ఛేదించారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే కట్టుకున్న భర్తను హతమార్చిన జయలక్ష్మి మరియు ఆమె ప్రియుడు వీరేష్ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. 29/8/2017 మంగళవారం రోజున ఒక అనుమానాస్పద మృతదేహం ఉందని మాకు సచివాలయం చెప్పడంతో మేము మా గౌరీపట్నం టెంపుల్ దగ్గరికి తిరిగి చూడగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఎటువంటి దెబ్బలు ఎటువంటి గాయాలు లేకుండా వైట్ షర్ట్తో బ్లూ జీన్తో ఒక బాడీ అక్కడ పడి ఉంది. బాడీ పడి ఉంటే దానిపైన మేము అనుమానాస్పద మృతిగా 29వ తేదీన కేసు రిజిస్టర్ చేసాం 174 కేసు కింద. మాకు ఒంటిపైన అతని ఒంటిపై ఎటువంటి గాయాలు రాకపోవడంతో లేకపోవడంతో దాన్ని 174గా రిజిస్టర్ చేసి బాడీని ట్రేస్ అవుట్ కోసం అలాగే బాడీని పిఎం పంపించి బాడీ ట్రేస్ అవుట్ కోసం అతని ఒంటిపై ఉన్న వైట్ షర్ట్ కాలర్ మార్క్ వెనకాల ఒక గణేష్ టైలర్ డిఆర్ఎం అని ఉంది. ఆ గణేష్ టైలర్ డిఆర్ఎం అంటే ద్రాక్షారామ మండలంలోని ద్రాక్షారామ ఏరియాని ఆ బాడీని ట్రేస్ అవుట్ చేసి ద్రాక్షారామంలో ఆ టైలర్ ఏరియాని ఆ బాడీని ట్రేస్ అవుట్ చేసి ద్రాక్షారామంలో ఆ టైలర్కి మేము ఆ వ్యక్తి యొక్క ఫొటోస్ డీటెయిల్స్ పంపించాం. పంపిస్తే ఆ వ్యక్తి ఏ గ్రామానికి చెందినోడు ఏ ఏరియాకి చెందినోడు ఎవరనేది వాళ్ళు మాకు కొంచెం క్లూ ఇచ్చేది. అదే రోజు ఆ టెంపుల్లో సీసీ ఫుటేజ్ పరిశీలించగా అదే వ్యక్తితో పాటు మరొక అమ్మాయి ముక్కేసుకుంది. ఈ వ్యక్తి వెనకాల ఆ అమ్మాయి రావడం జరిగింది. ఏంటి విషయం ఏంటి అనేది మా కొవ్వూరు ఓరో సీఏ గారు ఆధ్వర్యంలో పేరు జయలక్ష్మి.